Hi Indy, welcome to our channel Meghana Home Foods. Meghana Home Foods lo ee roju nenu tomato nilu pachadi ela cheyalo nenu simple ga chesi chupistanu meeku chusi meeru kuda try chesi chudandi. Munduga nenu oka kg red tomatoes natu tomatoalu teesukunnan anamata. Manaku tomato anedi gattiga undali, mettaga undakoddu pachadiki. ఇలా నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకున్న టమాటోస్ని అలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు, కల్లుప్పు అంటారు కదా, అవి తీసుకొని ఒక గుప్పెడు వేసుకున్నాను. తర్వాత ఒక స్పూను పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. మనకి సాల్ట్ అనేది ఇంకా పడుతుందన్నమాట. ప్రస్తుతానికి నేను ఒక గుప్పెడు వేసుకున్నాను. టేస్ట్ తగ్గట్టు తర్వాత మనం చూసి వేసుకోవచ్చు. ఇలా మనం ఉప్పు వేసిన తర్వాత చింతపండు రెబ్బలుగా తీసి పక్కకు పెట్టుకోవాలి. మనం టమాటాలో ముందుగానే నేను సాల్ట్ అనేది ఎందుకు వేసుకున్నామంటే టమాటా వాటర్ అనేది ఇంకా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని ఎక్కువగా వాటర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ టమాటా వాటర్ అంతా నీట్గా పిండేసుకోవాలి. మనం ఓన్లీ టమాటా ముక్కల వరకు తీసుకొని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా సపరేట్ చేసిన వాటర్లో మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలి. ఇదిగో ఇలా నేను చూపిస్తున్న విధంగా ముక్కలు అనేది తీసేసుకోవాలన్నమాట. తర్వాత చింతపండు అనేది మనం నీట్గా తడ అనేది ఎక్కడా లేకుండా అందులో ఉండే డస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకొని అలా నేను చూపిస్తున్న విధంగా టమాటా వాటర్లో, టమాటా అండ్ సాల్ట్ వాటర్ కదా, అందులో మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలి. మనం గరిటెలు యూజ్ చేసే గరిటెలు బౌల్స్ కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలండి జాగ్రత్తగా. నిల్వ పచ్చడి కదా, అలా ఇప్పుడు చూసారా చింతపండు అనేది మన వాటర్లో బాగా నానిపోయింది టమాటా వాటర్లో. తర్వాత కొద్ది కొద్దిగా చింతపండు వాటరు, చింతపండు గుజ్జు రుబ్బుకుంటూ అదిగో అలా మధ్యలో టమాటా ముక్కలు కూడా వేస్తూ కచ్చపచ్చగా ఒక్కలొక్కలుగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు నేను వెల్లుల్లి వేసుకున్నాను, పొట్టు తీయకపోయినా పర్వాలేదు. నేను పట్టించిన కారం తీసుకున్నాను, రెడీమేడ్గా ఏమి కొనలేదు. నేను చూపిస్తున్న గ్లాస్తోని ఒక కేజీకి ఆ గ్లాస్ అనేది మనకి 200 grams ఉంటుంది. తర్వాత ఇంకొంచెం సగం వేసాను, అంటే 1.5 glass వేసాను అన్నమాట కారం అనేది నేను. తర్వాత మనకు మిగిలిపోయిన సాల్ట్ అండ్ టమాటా వాటర్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసి గట్టిగా రుబ్బేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు నేను మెంతిపిండాన్ని కూడా యాడ్ చేశాను. తర్వాత ఆవాల పిండి, తర్వాత 1 2 spoons వరకు ఉంటుంది జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. మనకు ఇష్టమండి టమాటాలు అనేది మనకు ఏ టెక్స్చర్ ఉండాలో అలా రుబ్బేసుకోండి. నాకు సాల్ట్ అనేది సరిపోలేదు, నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అనేది కారం అనేది మన టేస్ట్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగో ఇలా ఫైనల్గా నేను రుబ్బేసుకున్నాను అన్నమాట. తర్వాత పోపు పెడుతున్నాను చూపించడం కోసం. తర్వాత ఆయిల్, ఎండుమిర్చి వేసేసుకొని, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసేసుకున్నాను. తాలింపు గింజలు కూడా నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు గింజలే వేసేసాను, త్వరగా అయిపోతుందని. ఇలా ఫ్రై అనేది అయిపోయిన తర్వాత తాలింపు కరివేపాకు వేసాను. తర్వాత ఒక చిన్న స్పూన్తోని ఇంగువ పొడి వేసాను. ఈ తాలింపు అనేది మగ్గిపోయిన తర్వాత నేను ఆల్రెడీ నేను పచ్చడి అనేది ఒకసారి తాలింపు పెట్టాను మీకు చూపించడం కోసం, ఇప్పుడు పెడుతున్నాను. మనం పచ్చడి అనేది పచ్చి టమాటాస్ రుబ్బుకున్నాం కాబట్టి ఈ మనం తాలింపు పెట్టుకున్న పోపులోనే పచ్చడి అనేది బాగా గట్టిగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా దగ్గర పడే వరకు మగ్గ పెట్టుకోవాలి. అంతేనండి, వెరీ సింపుల్. తప్పకుండా ట్రై చేసి చూడండి.